కాంగ్రెస్ సైడ్ ట్రాక్. అసలు పోటీలో కాంగ్రెస్ బీజేపీ రిజర్వేషన్ల రగడతో డైలమాలో కమలం, రేవంత్ స్ట్రాటజీతో పెరిగిన హస్తం మైలేజ్, సోషల్ మీడియాలో వైరల్ గా గాడిద గుడ్డు. ఇక కాక బీజేపీకి మద్దతా ఇండియా కూటమిక, కేసీఆర్ ఎటువైపో తెలియక క్యాడర్లు అయమయం, థర్డ్ ఫ్రంట్ కరెంట్ చెప్పొద్దంటూ ట్రోలింగ్, చేతులు ఎత్తేసిన బీఆర్ఎస్ క్యాండిడేట్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఏ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా నేను గెలుస్తా అని భరోసాగా కనిపిస్తలేదు ఎక్కడ కూడా. పక్కా సెకండ్ వస్తామే మేము అంటారు, పక్కా సెకండ్ వస్తాం అంటారు, గెలుస్తాం కాదు పక్కా సెకండ్ వస్తాం అంటారు. అయితే ఇక్కడ కేసీఆర్ ఏ కూటమి? ఇప్పుడు నీకు నరేంద్ర మోడీ కుదరదా, రాహుల్ గాంధీ కుదరగా, నీ కూటమి ఏది? నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు. ఎట్లయితాడు నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి? ఎట్లయితాడు? ఏ కూటమి? రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పే, కేసీఆర్ ఇంటి మీద ఆలిన కాకి మా ఇంటి మీద ఆలితే కాల్చి పారేస్తామని చెప్పే. మరి క్లియర్ గా ఇక్కడనైతే తవ్వలేదు, మరి నీ తవ్వు ఎక్కడుంది? ఇప్పుడు ఏమీ లేదు. ఈ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీ సంకలనం చేరుతాడు కేసీఆర్. ఎందుకంటే గతంలో ప్రయత్నం చేసినాడు నరేంద్ర మోడీ వచ్చి చెప్పే ఎన్డీఏలో చేరుతానని నా దగ్గరకు వచ్చిండు. రిజల్ట్ వచ్చినాక కాదన్న, 13వ తారీఖు నాడు సాయంత్రమే పోతాడు. అంతేనా? ఇంకా నాకు అలవాటు, మీకు ఐడియా ఉంది లేదు, 2009లో లూథియాన్లో పోయి అద్వాని పక్కన నిలబడ్డాడు, ఇక్కడ సాయంత్రమే పోయిండు. 5 గంటలకు పూర్తయితే పంజాబ్ పోయిండు, 7 గంటల మీటింగ్ లో ఆడ పోయి చేతులు లేపోయిండు. సార్కు బాగా అలవాటు, అలవాటు ఉంటది. కాబట్టి కేసీఆర్ అటో ఇటో ఇటో అంటే అంటే లేదు. ఇక ఏదో సరే, ఇక మనం పత్రికలు రాస్తుంటాయి కానీ అంటే